ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సెక్రటరియేట్ని అసెంబ్లీని కూలగొట్టి కొత్తగా నిర్మాణాలు చేపట్టాలని ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నాడో, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా ఈరోజు అప్పుల రాష్ట్రంగా మార్చిన ఈ తెలంగాణలో విద్యాపరంగా వైద్యపరంగా అనేక బకాయిలు, విద్యారంగంలో వైద్య రంగంలో చెల్లించిన బకాయిలను చెల్లించకుండా విద్యారంగాన్ని పూర్తిగా గురుకుల పాఠశాలల పేరిట పిల్లలంతా కూడా ఏదో చిన్న చిన్న బిల్డింగ్లల్లో ఆ స్కూళ్లను ప్రారంభం చేసి నామమాత్రంగా గురుకుల పాఠశాలలో విద్యను ప్రారంభించి వాటికి భవనాలు లేకుండా ఈరోజు విద్యను ఒక పక్క పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ, మరొక పక్క వైద్యానికి ఆరోగ్యశ్రీకి నిధులు ఇవ్వలేకుండా 2000 కోట్ల పైన బకాయిలు ఉన్నాయని వాళ్ళందరూ ధర్నాకు దిగడానికి సిద్ధమవుతున్న తరుణంలో కూడా స్పందించకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో కేవలం తెలంగాణ రాష్ట్రంలో తన పేరు తప్ప ఇంకొకరి పేరు కనిపించకూడదు, ఏ భవనాల్లో అయినా భవనాలు పాత వాటిని కూలగొట్టి కొత్త భవనాలు నిర్మాణం చేసి తెలంగాణలో నేనే చంద్రశేఖర్ రావు గారే పాపం అంతవరకు ఏం లేనటువంటి తెలంగాణ నిర్మాణం చేసిన చెప్పుకునేటటువంటి దిశగా ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సేవలు అందించినటువంటి సెక్రటేరియట్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ్యులందరూ కూడా అదే అసెంబ్లీలో చక్కటి భవనంలో అసెంబ్లీని నిర్వహించడమే కాకుండా ఈరోజు ఒక చరిత్రాత్మకమైనటువంటి భవనాలను కూలగొట్టేటటువంటి ఆలోచనతో వాటిని కూలగొట్టే నిర్ణయం తీసుకొని ప్రజలకు పూర్తిగా సెంట్రలీ లొకేటెడ్గా ఉన్నటువంటి అసెంబ్లీ కానీ అదేవిధంగా సెక్రటేరియట్ కానీ ఈరోజు దాన్ని అక్కడ నుంచి అసెంబ్లీని ఎర్రమంజిల్ని తరలించాలని, ఎర్రమంజిల్ని కూలగొట్టేటటువంటి ఆలోచనకు తెరలేపి ఈరోజు ఇరుకుగా ఉండేటటువంటి ఎర్రమంజిల్లో కంజెస్టెడ్గా ఉన్నటువంటి ఆ స్థలంలో మళ్ళీ ఈరోజు అసెంబ్లీ భవనాన్ని అక్కడ తరలించాలనేటటువంటి ఆలోచన, ఈరోజు ఆయనకు ఒక మానసిక రోగం ఉండబట్టే ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతుండేటటువంటిది కనిపిస్తూ ఉంది. అంతా నేనే, సర్వం నేనే, అంతా నాదే, అంతా నేనేటటువంటి ఒక భావనలో వెలిగిపోతున్నటువంటి ఇది పోతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ భవనాల నిర్మాణాన్ని అంటే కొత్తగా నిర్మాణం చేసినటువంటి సెక్రటరేట్ భవనాలు డి బ్లాక్ కానీ, హెచ్ బ్లాక్ కానీ, జే బ్లాక్ కానీ ఇవన్నీ కూడా కొత్తగా నిర్మాణం చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఆ భవనాలన్నింటి కూడా కొన్ని కోట్లు పెట్టి తెలంగాణ ఏర్పాటైనాక దాదాపు 30 కోట్ల పైన ఖర్చు పెట్టి వాటి రెన్యువేషన్ చేసినారు. డి బ్లాక్లో, హెచ్ బ్లాక్ అయితే 2014లో ప్రారంభం చేసినారు. డి బ్లాక్లో మేమంతరం మంత్రిగా ఉన్నప్పుడు కూడా డి బ్లాక్లో సేవలు అందించిన కొత్త భవనాన్ని నిర్మాణం చేసినారు అప్పుడే. మరి ఈరోజు డి బ్లాక్లో కూడా థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉండేటటువంటి ఆ యొక్క ఫ్లోర్లో కూడా మొన్నటిదాకా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి రెన్యువేషన్ చేశారు. ఈరోజు పెద్ద ఎత్తున ప్రభుత్వ ధనాన్ని ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసేటటువంటి హక్కు కేసీఆర్కి ఎవరిచ్చారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్ను ప్రజలందరూ ఎన్నుకున్నారంటే నీకు ఇష్ట రాజ్యంగా, నీ ఇష్టాలు వచ్చినట్టుగా నీవు ఏం చేస్తే చూసుకుంటూ ఉండేటటువంటి కాదు నీకు ఈరోజు ఈ ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టింది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని, రైతుల సంక్షేమాన్ని అన్నింటినీ పక్కకు వదిలేసి, గాలి కొదిలేసి రైతు రుణమాఫీ అని చెప్పి రుణమాఫీ చేయకుండా, రైతు బంధు అని సగం 50% పైగా రైతులకు ఇప్పటిదాకా రైతు బంధు చెల్లించకుండా, 2016 పింఛన్ అని ఇప్పటిదాకా ఆశ పెట్టి ఆ 2016 పింఛన్ ఇప్పటిదాకా అమలు చేయకుండా, మరి ఉద్యోగాలని చెప్పి ఇప్పటిదాకా పిల్లలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా కేవలం ఈరోజు ఈ రాష్ట్రంలో తన యొక్క పేరు తప్ప ఇంకెవరు పేరు ఉండకూడటువంటి భవనాల పూర్వ ఒక గొప్ప చరిత్ర ఉన్నటువంటి భవనాలను కూలగొట్టి ఈరోజు నూతనంగా సెక్రటరియట్ నిర్మాణం చేస్తా, అసెంబ్లీని కూలగొట్టిన కొత్త అసెంబ్లీని నిర్మాణం చేస్తా, ఇది ఏ ప్రజలకు కూడా దీనివల్ల ఉపయోగం లేదు. దీనివల్ల ఏ ప్రజలకైనా, ఎవరికైనా దీనివల్ల న్యాయం జరిగేటటువంటి అవకాశం లేదు. కేవలం కాంట్రాక్టర్లకు, కేవలం నామినేషన్ల మీద వేల కోట్లకు ఇచ్చుకొని దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి కోసం, అవినీతిలో కూరుకుపోయినటువంటి టీఆర్ఎస్ పార్టీ
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి సెక్రటరీని తరలించి తరలింపు పేరు మీద ఫైల్స్ని తరలిస్తూ ఒక పక్క ఇరిగేషన్లో జరుగుతున్నటువంటి అవినీతి, ఒక పక్క రెవెన్యూలో జరిగినటువంటి అవినీతిని, దోపిడిని, ఇవన్నీ కూడా మాయం చేయడానికే పండినటువంటి కుట్రలో భాగంగా తరలింపులు మాత్రమే ఈరోజు గవర్నర్ గారు మేమందరం కూడా వారిని కోరడం జరిగింది. వారికి ఉన్నటువంటి విశేషమైనటువంటి అధికారాలను ఉపయోగించి ఇమ్మీడియట్గా ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ ప్రభుత్వ రంగంలో ఇంత వేల కోట్ల ధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి కార్యక్రమే కాకుండా ప్రజలకు అసౌకర్యం కలిగించే కార్యక్రమాలు, ప్రజలకు ఈరోజు ఈ ప్రాంత ఒక చరిత్ర కలిగినటువంటి భవనాలను కూర్చివేత కార్యక్రమాలను అరికట్టాలని, దానిపైన ఎంబడే గవర్నర్ గారు స్పందించే చర్యలు చేపట్టాలని మేము వారిని కోరడం జరిగింది. దీని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకునే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల యొక్క ఇంట్రెస్ట్ కోసం ఈరోజు వివేక్ గారు అందరినీ కూడా ఒక దగ్గరకు తీసుకొచ్చి ఈరోజు ఈ యొక్క ప్రజల ఇంట్రెస్ట్ను కాపాడడానికి, ఈ యొక్క రాష్ట్ర ఇంట్రెస్ట్ను కాపాడుకోవడానికి ఈరోజు ఈ యొక్క గవర్నర్ గారితో టైం తీసుకొని అందరం కూడా గవర్నర్ గారు తెలియజేయడం జరిగింది. బీజేపీ పార్టీ తరఫున ఖచ్చితంగా దీన్ని మేమందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఆ భవనాలు కూర్చడానికి వీల్లేదు, నూతన భవనాలు కట్టడానికి ప్రభుత్వ ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయకూడదనేది మేమందరం కూడా కోరుతా ఉన్నాం.